ఎన్ఆర్ఎల్ కోసం బంగారం ధరపై 13.75% తగ్గింపు. డ్యూటీ జీఎస్టీ లేకుండా మన కలశ ఫైన్ జ్యువెల్స్ లో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుజిత్. ఇవాళ ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే మనీ వర్సెస్ ఇండియన్ ఫ్లాగ్. అన్నా నమస్తే. నా చేతిలో చూడండి, 100 రూపాయల నోట్ ఉంది, ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. 100 రూపాయల నోట్ కావాలా, ఇండియన్ ఫ్లాగ్ కావాలా? ఇండియన్ ఫ్లాగ్ కావాలి. గ్రేట్. పెద్దయ్య నమస్తే. నా చేతిలో అదిగో 100 రూపాయల నోట్ ఉంది, ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఏది కావాలి నీకు? దాన్ని నువ్వేం చేస్తా ఉంటావా? సరే అయితే ఇదిగో 100 రూపాయలు. ఈ రెండింటిలో ఏది కావాలి నీకు? జెండానే కావాలి నీకు. సూపర్. ఈ రెండింటిలో ఏది కావాలి మీకు? జెండా కావాలి. ఒకటే మా ఇండియా మాకు కావాలి. ఇండియా మీకు కావాలి. సూపర్. ఇండియన్ ఫ్లాగ్ ఇదిగోండి. మా దేశంలో మాకు ఇండియన్ మాకు కావాలి. మాకు ఈ ఇండియాలో ఉండే తాత గాంధీ తాత మాకు నోటు వద్దు. ఈ డబ్బు వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఎంతమంది రోడ్లు పాలైపోయినారు. మా దేశం మాత్రం మేము కాపాడుకుంటే మాకు అదే చాలు. ఇండియా ఫ్లాగ్ కావాలి. సూపర్. డబ్బులు మనకు వస్తుంది. మనకు ఇచ్చింది హక్కు. అదేంది సంపాదించుకుంటాం. నా చేతిలో 200 రూపాయల నోట్ ఉంది, ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఈ రెండింటిలో ఏది కావాలి నీకు? భారతీయ జెండా కావాలి. భారతీయ జెండా. నా చేతిలో 200 రూపాయల నోట్ ఉంది, ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఈ రెండింటిలో ఏది కావాలి మీకు? ఇండియన్ ఫ్లాగ్ కావాలి. ఈ రెండింటిలో ఏది కావాలి నీకు? జెండా. జెండా కావాలి. ఏమి డబ్బులు? ఏమి డబ్బులు ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి డబ్బులు? అయితే 100 రూపాయలు వద్దు. ఇండియన్ ఫ్లాగ్ కావాలి. అమ్మ నమస్తే. ఈ చేతిలో 100 రూపాయల నోట్ ఉంది, ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. 100 రూపాయల నోట్ కావాలా, ఇండియన్ ఫ్లాగ్ కావాలా? జెండా కావాలి. డబ్బులు వద్దా? ఎందుకమ్మా? ఇండియన్ ఫ్లాగే కావాలి. జై హింద్. అన్న నమస్తే. ఇదిగో నా చేతిలో 100 రూపాయల నోట్ ఉంది, ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఈ రెండింటిలో ఏది కావాలి మీకు? ఫ్లాగ్. ఫ్లాగ్ కావాలి. ఇదిగో జై హింద్. వివర్స్ చూస్తున్నారు కదా, ఈయనకేమో 2 కాళ్ళు లేవు, డబ్బులేమో ఈయనకు అవసరం. కానీ ఇండియన్ ఫ్లాగ్ మీద ఉన్న రెస్పెక్టు, ఇండియా మీద ఉన్న అభిమానం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఈయనకు మాత్రం. కానీ నేనైతే పర్సనల్గా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, ఇచ్చేస్తా. అన్న తీసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు ఇదిగో ఈ చేతిలో 200 రూపాయల నోట్ ఉంది, ఓకే. ఈ చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఓకే. డబ్బులు కావాలా, ఇండియన్ ఫ్లాగ్ కావాలా? ఏమండి, మేము మరీ అంత దిగజారిపోలేదండి. డబ్బులు కావాలా, ఫ్లాగ్ కావాలని అనడానికి మా వృత్తిపరంగా మేము ఇలా చేసుకుంటున్నాం. మేము మరీ అంత దిగజారి బతకట్లేదు. మేము ఎప్పుడైనా ఇండియన్స్, ఇండియన్ అంటే రెస్పెక్ట్ మాకు. ఇండియా అంటే మాకు ఎప్పుడైనా ఫ్లాగే కావాలి. డబ్బులు మాకు అవసరం లేదు. ఐఎమ్ ఇండియన్. అదండి. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. 200 రూపాయల నోట్ కావాలా, ఇండియన్ ఫ్లాగ్ కావాలా? ఇండియన్ ఫ్లాగే కావాలి. డబ్బులు వద్దా? డబ్బులు తీసుకోలే. డబ్బులు వద్దు. ఇండియన్ ఫ్లాగే కావాలి. సరే, 500 ఇస్తా, తీసుకుంటావా? మాకు ఏమంటే దేశం కావాలి. దేశం గురించి 1000 రూపాయలు ఇస్తా? వద్దు. 10,000 ఇస్తా? వద్దు. డబ్బులు ఏమొద్దు? డబ్బులు వద్దు, దేశమే కావాలి. డబ్బులు ఇలా వస్తే రేపు పోతుంది. ఏమండి, ఇప్పుడు డబ్బుల గురించి తక్కువ పడితే అయ్యేది కాదు పని. ఇండియా మీద ఉన్న గౌరవం, ఇండియన్ ఫ్లాగ్ మీద ఉన్న రెస్పెక్ట్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. కొంతమందికి కూడా ఇప్పటి వరకు ఇండియన్ ఫ్లాగ్స్ ఇచ్చాము, వాళ్ళకి డబ్బులు అవసరం. కానీ అయినా కానీ మాకు డబ్బులు వద్దు, మాకు ఇండియా ఫ్లాగే కావాలి. ఎందుకంటే ఇండియా మీద ఉన్న రెస్పెక్టు, ఇండియా మీద ఉన్న అభిమానం ఎవరికి ఉండదు. అది ఇండియన్స్ అంటే